ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది మనం ఏ టైంలో చేస్తే వెయిట్ లాస్ అవుతాం, ఇలాంటి డౌట్స్ వస్తాయి కదా కొంతమందికి, పొద్దున చేయాలా ఈవినింగ్ టైంలో చేయాలని. మనం ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 8 to 10 hours మనం ఎంటీ స్టమక్ తోటి ఏం తినకుండా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు, కార్డియో అలాంటివి ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేసేవన్నీ చేసినప్పుడు, రోజు మొత్తంలో కూడా మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది ఉండాలి కాబట్టి మనం అంత హెవీ చేసినప్పుడు కొంచెం డల్ గా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఆయుర్వేదిక్ ప్రకారం మన డైజెషన్ అనేది సన్లైట్ బేస్ చేసుకొని ఉంటుంది. అంటే సన్లైట్ పెరిగే కొద్దీ మన డైజెషన్ అనేది పెరుగుతూ ఉంటుంది, మన మెటబాలిజం అనేది కూడా పెరుగుతూ వస్తుంది. సన్లైట్ తగ్గే కొద్దీ మన డైజెషన్ ఏదైతే మెటబాలిజం ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తుంది. మనం ఈవినింగ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మెటబాలిజం అనేది అప్పుడు తగ్గుంటుంది, మన డైజెషన్ కెపాసిటీ అనేది తగ్గుంటుంది. ఆ టైంలో మనం ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ కావడానికి, వెయిట్ అనేది పెరగకుండా ఉండడానికి, వెయిట్ లాస్ కావడానికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. కానీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఆ రోజు మొత్తం కూడా వేరే లెవెల్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి, ఈవినింగ్ చేయాలా మార్నింగ్ చేయాలా, సింపుల్ ఏం లేదు. మీరు మార్నింగ్ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోండి, ఈవినింగ్ వచ్చేసరికి కార్డియో ఇలాంటివి హెవీ ఏవైనా చేసుకోండి, అప్పుడు మీరు రెండు కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు.